అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను అందరిని కూడా ఆయా దేశాలకు తిప్పి పంపుతామని, దీనికి సంబంధించి ఏ కేటగిరీల వారికి ఇక ఏ మాత్రం మినహాయింపు ఉండదని అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది. వలస చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానమున్న ఏ విదేశీయుడినైనా అరెస్ట్ చేయడానికి, అదుపులోకి తీసుకోవటానికి ఈ విభాగ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని పేర్కొంది. అయితే అంతర్గత భద్రతా విభాగం ఇంత స్పష్టంగా అక్రమ వలసదారులందరినీ వెనక్కు పంపేస్తామని చెబుతుంటే, కొత్త మార్గదర్శకాల వల్ల విదేశీయులను భారీ సంఖ్యలో పంపబోరని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ స్పష్టం చేయటం విచిత్రంగా ఉంది. ప్రస్తుత చట్టాలను అమలు చేయడానికి అధికారులకు అధికారాలు ఇవ్వడానికే వీటిని తెచ్చినట్లుగా వెల్లడించారు. అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు డిహెచ్ఎస్ మంగళవారం 2 ఉత్తర్వులు జారీ చేయటం తెలిసింది. నేర చరిత్ర ఉన్న విదేశీయులపై ప్రధానంగా దృష్టి సారించిన ఇతరులను కూడా లక్ష్యం చేసుకున్నారు. దీంతో మొత్తం 1,10,00,000 మంది అనధికారిక వలసదారులను అమెరికా నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపే ప్రమాదం ఉంది. అంతకు మించి ట్రంప్ భారతీయులపై చెయ్యి వేయడని ఎన్ఆర్ఐలు పెట్టుకునే నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా అమెరికాలో అనుమతి లేకుండా ఉంటున్న 3,00,000 మంది భారతీయులు తప్పకుండా స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేందుకు ఫెడరల్ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. అమెరికాలోని అక్రమ వలసదారుల్లో 3,00,000 మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లుగా అనధికారిక అంచనా. కొత్త ఉత్తర్వుల ప్రకారం అధికారిక పత్రాలు లేని వలసదారులపై ప్రవేశ అర్హత లేదని తేలటానికి ముందు 2 పాటు అమెరికాలో ఉండని వారిపై తక్షణ తొలగింపు నిబంధనలను అమలు చేయడానికి డిహెచ్ఎస్ సెక్రటరీకి అధికారం ఉంటుంది. అయితే ఒంటరి మైనర్లకు ఆశ్రయానికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి, స్వదేశంలో వేధింపులు చిత్రహింసల భయం ఉన్నవారికి, తమకు చట్టబద్ద వలస హోదా ఉందని చెప్పేవారికి మినహాయింపు ఉంటుంది. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవటం వల్ల వారు మళ్లీ అక్రమంగా రాలేరని ఉత్తర్వులో పేర్కొన్నారు. వారిని తక్షణం సొంత దేశాలకు అప్పగించడం వల్ల జైళ్లు, న్యాయ వ్యవస్థల వనరులను పొదుపు చేసుకుని ఇతర ప్రాధాన్య విదేశీయులకు కేటాయించడానికి వీలవుతుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివాదాస్పద వలస విధానాల ఫలితంగా 3,00,000 మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరు సహా మొత్తం 1,10,00,000 మంది అనధికారిక వలసదారులు బహిష్కరణను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరిని దేశం నుంచి పంపించేందుకు ఫెడరల్ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికి ఇక ఎంత మాత్రం మినహాయింపు ఉండదు అని అంతర్గత భద్రతా విభాగం డిహెచ్ఎస్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.